ఓవైపు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు, మరోవైపు అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పార్టీలు, ఇంకోవైపు అనర్హత వేటుపడ్డ అభ్యర్థి న్యాయ పోరాటం. ఇవి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు. అయితే తాజాగా హైకోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అసలు ఎన్నిక జరుగుతుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. ఎప్పుడూ లేనిది ఈ ఎన్నికల్లోనే ఎందుకు ఇన్ని ట్విస్ట్లు? ఈ ఎన్నిక విషయంలో మున్ముందు ఏం జరగబోతోంది? రఘురాజు పై మండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటువేయడంతో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 11వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. 12న నామినేషన్ల పరిశీలన, 28న పోలింగ్, ఆ మర్నాడు కౌంటింగ్ జరగాల్సింది. అయితే తాజా కోర్టు తీర్పుతో ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో హైకోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రఘురాజుపై మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. 2027 నవంబర్ 31 వరకు రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగుతారని కోర్టు ఆదేశించింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఎన్నిక నోటిఫికేషన్ ప్రస్తావన రాలేదు. దీంతో ఎన్నికల కోడ్ కంటిన్యూ అవుతుందా లేదా ఎన్నిక జరుగుతుందా అనేది బిగ్ క్వశ్చన్. తనపై అనర్హత వేటు వేయటాన్ని తప్పుపడుతూ రఘురాజు కోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటు చెల్లదంటూ కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అసలు జరుగుతుందా లేదా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు తీర్పును మండలి చైర్మన్ అమలు చేస్తారా లేక అప్పీల్ కు వెళతారా, ఈ విషయంలో వైసీపీ ఏం చేయబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి తమ పార్టీ తరఫున సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నాపల్నాయుడును ప్రకటించారు పార్టీ అధినేత వైఎస్ జగన్. జిల్లాకు చెందిన పార్టీ నేతల అభిప్రాయం మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎన్నిక జరిగితే ఎవరిని పోటీకి పెట్టాలి అనే దానిపై కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే కూటమి అసలు పోటీ చేస్తోందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇటీవల జరిగిన విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి పోటీ చేయలేదు. దీనికి రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి కూటమికి తగిన సంఖ్యాబలం లేకపోవటం, రెండోది బొత్స సీనియారిటీకి గౌరవం ఇస్తూ కూటమి పోటీకి దూరంగా ఉంది. ఇక ఇదే ఫార్ములా విజయనగరంలోనూ అప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తున్న అప్పలనాయుడు కూడా సీనియర్ నాయకుడు, పైగా ఈ జిల్లాలో కూడా అధికారిక లెక్కల ప్రకారం అయితే కూటమికి బలం లేదు.